బ్యారేజీ 90% పూర్తి చేశారని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తయినా ఇంకా పెన్నా బ్యారేజీ పూర్తి కాకపోవడం సిగ్గుచేటని మాజీ నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దగ్గరుండి 90% పూర్తి చేస్తే 2.5 సంవత్సరాల నుంచి ఒక నెలలో పనిగు ఒక నెలలో పనిగు అని చెప్తానే ఉన్నారు, వింటానే ఉన్నాం. మళ్ళీ నిన్న కూడా చెప్పారు మంత్రి గారు ఒక నెలలో పని చేస్తాను. ఛాలెంజ్ నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, అబద్ధాలు చెప్పి మధ్య పెడతాడు. వెన్న బేరే అట్టే ఉంటుంది. ఈయనకు అబద్ధాలు అయితే మొత్తం సత్యనారాయణ అక్కడ ఇల్లు ఒక నెలలో ఇస్తాం ఒక నెలలో ఇస్తాం అని చెప్పి 2 సంవత్సరాలు చెప్తానే ఉన్నాడు. 2 సంవత్సరాలు నుంచి ఒక నెల అడిపోయాం. మేము మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం అనిల్ గారు, చివరగా మీరు నెల్లూరులో 10 సంవత్సరాల శాసనసభ్యుడు కాబోతున్నారు, కొంతమంది ఇన్ఛార్జ్ ఉన్నారు. నెల్లూరులో 10 గుండె మీకు తెలుసు, 10 సమస్య మీకు తెలుసు. మీకు నెల్లూరు ప్రజలు మీద విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే మేము తెలుగుదేశం చేసే డిమాండ్ స్వీకరించండి. మీరు ఏమి చేశారో డబ్బు ధైర్యం ఉంటే శ్వేత పత్రాన్ని రీజియమని డిమాండ్ చేస్తున్నాం. నెక్లెస్ రోడ్ నెల్లూరు ప్రజలకు ఆనందాన్ని ఇవ్వాలని చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ నిర్మించాం. నెల్లూరికి ఒక గ్రామదేవత ఆ తల్లి ఇరగాల, ఆ తల్లికి ఘాటు కట్టాలని మహామహానాయకులు మహామహామంత్రులు నెల్లూరు. ఆ అదృష్టం నాకు వచ్చింది, ఘాట్ కట్టాం, మిగతా పూర్తి చేయలేదు. మొత్తం చెట్లు మొలిసిపోయినాయి. మొన్న చూస్తామని వెక్కడాడుతున్నారు, మొదలు తాగుతున్నారు, దిక్కు మాలింది అయిపోయింది అక్కడ. ఆ పని శూన్యం. మరి బీసీ భవన్ ఏమైంది? దాని పక్కనే దగ్గరలో మన ప్రియమ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు 25 కోట్లతో ఇల్లు రిపేర్ చేస్తున్నారు. పాపం పేదవాడు కదా, సింపుల్ పెద్ద అమౌంట్ ఇంకా 25 కోట్లు. కాపు భవన్, కాపుల కోసం ఒక భవనం ఆ రోజు నారాయణ గారు శాంక్షన్ చేసి బ్రహ్మాండంగా స్టార్ట్ చేసి కాపుల పిల్లలకి చదువుకునేందుకు హాస్టలు ఇవన్నీ కూడా ఒక వసతి ఏర్పాటు చేస్తే ఎలక్షన్ కూడా తాగిపోయింది. శూన్యం 14 ఈ రోజు పరిపాలనలో శూన్యం, ఏం లేదు, తాకింది లేదు. దాని పక్కనే నీ బాబాయ్ డూప్ కుమార్ యాదవ్ 12 కోట్లతో సింపుల్ పెద్ద అమౌంట్ కాదు, 12 కోట్లతో ఇల్లు కట్టాడు. మీరేమో బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు, కాపు భవన్ కట్టకూడదు, బీసీ భవన్ కట్టకూడదు, నెక్లెస్ రోడ్డు కట్టకూడదు, ప్రజలకు 24x7 వాటర్ ఇవ్వకూడదు, ప్రజలకి ఇల్లు ఇవ్వకూడదు, ప్రజలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవ్వకూడదు, ప్రజలకు పార్కులు ఇవ్వకూడదు. ఏడాలు చేశారు వేరే రోజుల్లో. మీరు కబురు తినదు మాటలు తప్ప, భూత మాటలు తప్ప, భూతులు తప్ప. ఒక భూమిలో పనిచేయనటువంటి అసమర్థతలు మంత్రి విరుము ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ వేదిక మీద కదా సిద్ధం మంత్రి గారు నేను రమ్మంటున్నా. వాస్తవ పరిస్థితి జవాబు చెప్పండి, శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయండి, లేకుంటే తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దీని మీద స్పందిస్తుందని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం.